యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ ఇది ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన అత్యుత్తమమైన ఒక స్పై వింగ్ అంటే మోజాద్ ఉంటారు షీన్బెట్ అంటారు మోజాద్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించిన మీకు ఒక నిఘా వర్గం షీన్బెట్ అన్నప్పుడు లోకల్గా ఇజ్రాయెల్లో డొమెస్టిక్గా వాళ్ళకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ విభాగం సో టైం టు టైం వీళ్ళు వాళ్ళ రోల్స్ని కూడా మార్చుకుంటారు ఇజ్రాయేల్ అంటేనే ఒక మిస్టరీ కంట్రీ సో ఇక్కడ యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ అనబడే ఈ ఒక ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళ గురించి వాళ్ళ ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకున్నారు ఇది ఎలా చెప్పాలంటే చూడండి ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న ఏం జరిగింది అంటే ముందు హాస్పిటల్స్ని టార్గెట్ చేయాలి అది అల్షిఫా అనండి ఇండోనేషియాకు సంబంధించిన మీకు హాస్పిటల్స్ అనండి ఇంకా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి వీటినే మనము ముందు దాడులు చెయ్యాలి ప్రపంచమంతా ఒక్కసారి బగ్గుమనింది హాస్పిటల్స్ మీద దాడులు చేస్తావా అక్కడ మీకు గాయాల పాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆక్సిజన్ అందక చనిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా చాలా భయానకమైన పరిస్థితి కదా ఇప్పుడు పోయే హాస్పిటల్స్ మీద ఇలా దాడులు చేస్తున్నారే మీకు మానవత్వమే లేదా అని చెప్పి వీళ్ళు మాట్లాడారు మరి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్పారు అంటే మీరు ఇంత చెప్తున్నారు కదా ఈ హాస్పిటల్స్ లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా సరేరా ఇంత చెప్తున్నావు కదా నీకు ఎలా తెలుసు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఈ హాస్పిటల్స్ లోపల ఏం జరుగుతున్నాయో మీకు ఎలా తెలుసు అని చెప్పి అరబ్ దేశాలు అడిగారు ముప్పై దేశాలు కూడా ఇజ్రేల్ని అడిగారు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పిన ఒకే ఒక ఆన్సర్ యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ ఎవరండి వీళ్ళు అంటే వీళ్ళే వెళ్ళి యుద్ధాలు చేయరండి వీళ్ళు ఏం చేస్తారు అంటే గాజాలో ఉండే పాలిస్తీనియా ప్రజలతో కలిసిపోతారు కలిసిపోయి అక్కడ హమాస్ తీవ్రవాదులు ఏమేమి చేస్తూ ఉంటారో గమనిస్తారు సో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు హమాస్ తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కుంటున్నారు వీళ్ళ నాయకుల ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళు రేపు ఇజ్రైల్ మీద దాడులు చేయడానికి ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారండి గ్యాదర్ చేసి మీరు మోజాద్కి చెప్తారు మోసాదు వాళ్ళు వాళ్ళ వార్ రూమ్లో వాళ్ళ యొక్క డిఫెన్స్ మంత్రికి చెప్తారు అప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క ప్రణాళిక అనేది నిర్ణయిస్తారు ఇప్పుడు ఎలా చెప్పవచ్చు అంటే ఎవరైనా మీరు వెళ్ళారు అనుకోండి అక్కడ మెట్రో నెట్వర్క్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అంతా కూడా మీకు సబ్వే సో జస్ట్ అక్కడ ఉండే రైల్వే స్టేషన్స్ పేర్లు తీసేయండి మొత్తము చిమ్మ చీకటి ఒక ట్రైన్ వెళుతుంది ఆ ట్రైన్లో మీరు ఉన్నారు ఇప్పుడు మీరు ఏ స్టేషన్కి వెళ్తారు ఈ స్టేషన్లో మీకు ఎంతమంది అక్కడ ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు దీని యొక్క సిగ్నలింగ్ మెథడ్ ఏంటి కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉంది ఈ ట్రైన్ కరెక్ట్గానే వెళుతుందా లేదా వెళ్ళి ఏమైనా గోడకు గుద్దుకుంటుందా మీకు ఎలా తెలుసు ఇంపాసిబుల్ కదా చీకటిలో ఒక ట్రైన్ అలా పోతూ ఉంటే మీరు ఎలా కంట్రోల్ చేయగలరు ఎలా మానిటర్ చేయగలరు ఏ స్టేషన్ వచ్చిందో మీకు ఎలా తెలుస్తుంది సరిగ్గా గమనించండి హమాస్కు సంబంధించిన ఈ టన్నెల్స్ ఐదు వందల కిలోమీటర్లు అండి అంటే ఐదు వందల కిలోమీటర్లు అంటే మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరితే విజయవాడ కాకినాడ దాకా మీకు టనల్స్ అలా ఉంటూనే ఉంటాయి వందల కిలోమీటర్లు టనల్స్ మరి ఈ టనల్స్ లోపల ఎవరు ఉన్నారు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అక్కడ నివసించే మనుషులు ఎవరు అందరూ కూడా హమాస్ వాళ్ళేనా లేదా వేరే ఎక్కడైనా తీవ్రవాద సంస్థలకు చెందిన వాళ్ళు ఉంటారా ఇక్కడ ఇల్లులు ఉంటాయా ఆయుధాలు ఉంటాయా మీకు వెపన్స్ డిపోస్ ఉంటాయా ఎవరికి తెలుస్తుందండి మీకు ఇక్కడే యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ నేను వంద శాతం చెప్పగలను అండి ఇప్పటికే రెండు మూడు సార్లు మాట్లాడాను మీకు అక్టోబర్ ఏడవ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దాకా వస్తున్నారు అని చెప్పి మీకు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి మోజాద్కి తెలియదు అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి ఇవాళ ప్రపంచం మాట్లాడితే వంద శాతం ఇది అబద్ధం అండి అలాంటి సిచ్యువేషన్ ఉండరే ఉండదండి నేను బల్లగుద్ది చెప్తాను మోజాదికి తెలియకుండా హమాస్ వాళ్ళు ఇజ్రేల్ దాకా వచ్చే అవకాశమే లేదండి వీళ్ళు అలో చేశారు లిటరల్గా అలో చేశారు ఎందుకు అంటే గాజా మీద వీళ్ళు ఇన్వేషన్ చెయ్యబోతున్నట్టుగా ఆల్రెడీ వార్తలు సో ఇప్పుడు ఏమైంది కరెక్ట్గా వీళ్ళు అనుకున్నట్టే ఒక పద్నాలుగు వందల మంది మరణించారు కానీ ఇవాళ ఇజ్రాయేల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ వీళ్ళ సహాయముతో అంటే వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ టనల్స్లో లో ఎవరున్నారు టనల్స్ని ని క్లియర్ చేశామా క్లియర్ చేసిన తరువాత ఇజ్రాయల్ యొక్క ఆర్మీ నేరుగా టనల్స్లోకి లోకి వెళతారు ఇక రెండవది అన్నారు అనుకోండి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ హమాస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళు గుర్తిస్తారు ఇక మూడవది చూశారు అనుకోండి ఇవాక్యువేషన్ అంటే అక్కడ ఉండే పాలస్తీనియా ప్రజలు అండి హాస్టేజెస్ సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గమనించడము కుదిరితే ఎంతమంది కుదిరితే అంతమందిని కాపాడడం ఇక నాలుగవది హమాస్ని ఎలా టార్గెట్ చేయడము ఈ ఏరివేత ఎలా ఉంటుంది ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ నాలుగు విభాగాల్లో వీళ్ళు చాలా చాలా క్లీన్గా ప్రిసైస్గా వర్క్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ మిలిటరీకి ఇస్తారు అప్పుడు వాళ్ళు రంగంలోకి దిగి ఎలాగైతే ప్లాన్ చేశారో దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు ఉండగా అంటే యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ ఉండగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ కూడా డిస్ఇన్ఫర్మేషన్గా మారదు ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు వీళ్ళకి ఎలాగండి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే గాజా అంటాము పాలిస్తీనియా ప్రజలు ఉంటారు మరి వీళ్ళు యూదులు కదా ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు గాజాలోకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారు అంటే ఒక వీడియోలో నేను మాట్లాడాను ఈరాన్ వాళ్ళు అణు అస్త్రాల మీద పరిశోధనలు చేస్తున్నారు వాళ్ళకి అనుబాంబు అనేది కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే న్యూక్లియర్ సైంటిస్టులకు మంచి జీతాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళని పరిశోధన చేయమన్నారు కానీ విచిత్రం ఏంటంటే పది మంది అణుశక్తికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఉంటే ఒక్కడొక్కళ్ళుగా చనిపోతున్నారు ఎక్కడో ఎవరో వీళ్ళని హతం చేస్తూ వస్తున్నారు ఆఖరికి ముగ్గురే ముగ్గురు మిగిలేరు సో ఈరాన్ ప్రభుత్వం లీడర్షిప్ వీళ్ళని పిలిచి మీరు ముగ్గురే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీకు పూర్తిగా సెక్యూరిటీ ఇస్తున్నాము ఏదో ఒక రకంగా మనము ఈ అణువస్త్రాలను తయారు చేయాలి అని అన్నారు అనిన నెక్స్ట్ టూ మంత్స్లో ఇంకొక ఇద్దరు కూడా మరణించారు మరి ఈ మూడవ వాడు ఏమైపోయాడు అంటే ఆ మూడవ వాడే మోజాద్ ఏజెంట్ సో వీళ్ళు ఇద్దరినీ కూడా పాయిజన్ చేసేసి అక్కడ నుంచి హుటాహుటిగా బయలుదేరి ఇతను ఇజ్రాయేల్ వచ్చేసాడు ఇలాగ ఈరాన్ యొక్క అణుశక్తికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆగిపోయింది సో ఇలాంటి యూదులు ఇలాంటి మోజాదు లాంటి ఏజెన్సీస్ వీళ్ళు ఉండగా ఇజ్రాయేల్పై ఎవరైనా గెలవాలి అని అనుకుంటే ఇది జరిగే పనేనా మరి యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ ఏం చేస్తారో అనుకోండి ఏమీ లేదండి వీళ్ళు పాలస్తీనియా ప్రజలతో కలిసిపోతారు అద్భుతమైన ఉర్దూ మాట్లాడతారు మీకు గాజాలో ప్రజలు ఎలాంటి యాక్సెంట్లో మాట్లాడతారో వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు అంటే వీళ్ళు ముస్లింలుగా మారిపోతారు ఇవాళ అల్షిఫా హాస్పిటల్లో అక్కడ ఏమేమి ఉంది ఎంతమంది హమాస్ తీవ్రవాదులు ఉన్నారు ఎలాంటి ఆయుధాలు వీళ్ళు పెట్టుకున్నారని చూసినప్పుడు పాలిస్తీనియా ప్రజలే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అదే వార్త అంటే యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ పనితనం ఎలా ఉంటుందంటే పాలిస్తీనియా ప్రజలే వీళ్ళకు ఇంతమంది ఉన్నారు ఏంటి అల్షిఫా హాస్పిటల్లో వంద మంది హమాస్ తీవ్రవాదులు ఉన్నారని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి అందే మరి ఎలా వచ్చిందంటే యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటి గెటప్స్లో ఉంటారు ఎలాంటి వేషాల్లో ఉంటారు అదంతా ఎవరికీ కూడా తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ మాత్రము వంద శాతము పర్ఫెక్ట్గా వీళ్ళు గ్యాదర్ చేస్తారండి గ్యాదర్ చేసి మోజాద్కి ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇస్తారు కాబట్టి యూనిట్ ఫైవ్ జీరో ఫోర్ ఉండగా ఇజ్రాయేల్ని ఓడించడము అనేది ఇంపాసిబుల్ అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్